హాయ్ వెల్కమ్ టు టీవీ విశాఖపట్నం వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిన సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ చుట్టూ పలు పరిశ్రమలు ఉండడంతో వాటి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడి పరిశ్రమలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే విశాఖ తరహా ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు హైదరాబాద్ శివార్లో చాలా వరకు పరిశ్రమలు ఉన్నాయని వీటి నుంచి ప్రమాదం ఎప్పటికైనా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు హైదరాబాద్లో కెమికల్ స్టోరేజ్లు ఉన్నాయని చెబుతున్న నిపుణులు ఫార్మాసూటికల్ సంస్థల్లో కెమికల్స్ నిల్వ ఉన్నాయని ఇవి పేలుడుకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీలో ఆరు ఎల్పిజి ట్యాంకులు పేలడంతో డెబ్బై మంది మృతి చెందారు ఇలాంటి ఎల్పిజి స్టోరేజ్లు హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్నాయి అప్పుడప్పుడు వార్నింగ్ సిగ్నల్స్ కూడా వస్తుంటాయి ఇలాంటి ఘటనలు తమిళనాడు ముంబై బీహార్లో చోటు చేసుకున్నాయి సురక్షితమైన చర్యలు తీసుకోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిలువరించగలమని అదొక్కటే మార్గంగా చెబుతున్నారు ఫ్యాక్టరీలు లేదా పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తే పరిశ్రమలను మూయించేలా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశ్రమ ఉన్న చోట నుంచి కొంత దూరంలో నివాస గృహాలు ఉండే ప్రాణాలు దక్కవని చెప్పడంలో వాస్తవం లేదని అంటున్నారు విశాఖ ఎల్జీ పాలిమర్ సంస్థ నుంచి గ్యాస్ లీక్ అవడంతో కొండకు ఒకవైపు ఉన్న వారే ప్రమాదం బారిన పడ్డారని కొండకు అవతల వైపు ఉన్న మధురవాడ నివాసితులు క్షమంగానే ఉన్నారని చెప్పారు అయితే ఫ్యాక్టరీకి రెండు గ్రామాలు ఒకే దూరంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు నాలుగు వందలకు పైగా కెమికల్ ఫార్మాసూటికల్స్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయి వీటి నుంచి గాలి మట్టి నీరు కాలుష్యానికి గురవుతున్నాయి అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం ఓఆర్ఆర్ చుట్టూ పదకొండు వందల ఇరవై ఐదు కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఉండి కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పినప్పటికీ అది ఇంకా సాధ్యం కాలేదు గతేడాది సెప్టెంబర్లో నాచారం పరిశ్రమ వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అలా రెండు నెలలలోపే రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి ఫ్యాక్టరీలో ఉన్న ఆరుగురు ప్రాణాలతో బయటపడగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఆ సమయంలో కాలుష్యం విడుదల చేస్తున్న పరిశ్రమలపై సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు దశల వారీగా ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని చెప్పారు ఇక ఇదే విషయమై ఐటీ మరియు పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ వివరణ ఇచ్చారు విశాఖలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లోని ఉన్న పరిశ్రమల నుంచి ప్రమాద స్థాయి మేరకు ఉందనే నివేదిక తెప్పించుకుంటున్నామని చెప్పారు గ్రీన్ కేటగిరీలో ఉన్న ఇండస్ట్రీస్ను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించడం లేదని జయేష్ రంజన్ చెప్పారు ప్రమాదకరంగా ఉన్న ఇండస్ట్రీలపై ఆడిటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు ఫైర్ సేఫ్టీ కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి ఐదు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు ఆ సంస్థల స్టోరేజీ వ్యవస్థల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారిస్తారని చెప్పారు నాచారం ముందుగా ఇండస్ట్రియల్ ఏరియా అని ఆ తర్వాత అక్కడ నివాస ప్రాంతాలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది ఇక్కడ చాలా వరకు చిన్న తరహా పరిశ్రమలు పనిచేస్తాయి హైదరాబాద్లోని ఇతర ఇండస్ట్రియల్ జోన్లు కూడా ఇలానే ఏర్పడ్డాయి కాటేదాన్లోని ఫార్మాసిటీ అగ్రికల్చరల్ ఇండస్ట్రీల చుట్టూ కూడా నివాస సముదాయాలు వస్తున్నాయి లాక్డౌన్ వేళ పరిశ్రమలు మూతపడ్డంతో అందులో పనిచేసిన కార్మికుల వేతలు ఎలా ఉన్నాయో చూశామని నిపుణులు చెబుతున్నారు నగరంలో వారికి ఉద్యోగాలు ఇస్తారని కానీ అయితే నగరంలో నివసించేందుకు మాత్రం సరిపడే జీతాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారని చెబుతున్నారు నిపుణులు ఈ క్రమంలోనే వారంతా పరిశ్రమల పరిసరాల్లో ప్రమాదకరమని తెలిసినప్పటికీ అక్కడే నివాసం ఉంటున్నారని చెబుతున్నారు